దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి ఒక చిన్న మాట మనం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని క్లుప్త సందేశంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 55:3 అందరం కలిసి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 55:3. యెషయా గ్రంథం 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా బలపరచండి అయ్యా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాగ్దానము నీవే నెరవేర్చండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి బలహీనులను బలపరిచే నీ మాటలు మీరే అందించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆయన చూపించే కృపను గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని దగ్గరున్న అనేకమైన విలువైన వాటిలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, ఇట్ ఇస్ గ్రేస్. దేవుని దగ్గర సమృద్ధిగా దొరికేది కృప. దేవుడు ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఇవ్వాలి అనుకునేది ఆయన కృప. ఆయన దగ్గర ఎప్పుడు అందుబాటులో అవైలబుల్గా రెడీగా ఉండేది ఆయన కృప. దేవుని యొక్క కృపను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆ కృపను మనం పొందుకొని ఆ కృప మీద మనం ఆధారపడి ప్రస్తుతం మనం ఏ పరిస్థితిలో ఉన్నామో వాటి నుండి విడుదల పొందడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఇక్కడ 55 యెషయా గ్రంథంలో మనం చదివిన వాగ్దానము, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇటర్నల్ గ్రేస్ అనే మాట, శాశ్వత కృప. దేవుడు శాశ్వతుడు. ఆయన ఇచ్చేవన్నీ కూడా శాశ్వతమైనవే. ఆయన దగ్గరున్న ఆశీర్వాదాలు శాశ్వతమైనవే. ఆయన చూపించే కృప శాశ్వతమైనదే. ఆయన చూపించే ప్రేమ శాశ్వతమైనదే. దేవుడు చూపించే దయను గురించి ఒక చక్కని మాట ఉంటుంది, ఆయన కోపం అయితే నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది అని. అంటే దానికి అర్థం, దేవుడు చూపించే దయ కూడా శాశ్వతమైనది. సో ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుంటున్న కృప దేవుని దగ్గర సమృద్ధిగా ఉంది. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర కృప అయిపోయిందంటండి, చాలామందికి చూపించేశారంట ఆల్రెడీ. నా జీవితంలో కూడా చాలా కృప నేను ఆల్రెడీ యూస్ చేసేసుకున్నాను, ఇక నేను యూస్ చేసుకోవడానికి, అడగడానికి, పొందుకోవడానికి దేవుని కృప లేదు, దేవుని కృప నేను లిమిట్ క్రాస్ చేశాను, ఇక నాకు అంతకంటే ఎక్కువగా దేవుని కృప దొరకదు అని మనం ఎవ్వరం బాధపడాల్సిన, విచారపడవలసిన అవసరము లేదు. కారణం ఏంటంటే దేవుని దగ్గర శాశ్వత కృప ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని వద్ద సమృద్ధి అయిన కృప ఉంది. నిజానికి పాపంలో బ్రతుకుతున్న మనము ఎలా రక్షింపబడ్డామో అని ఆలోచన చేస్తే రక్షణ కార్యంలో రెండు విషయాలు ఉన్నాయండి. చూడండి, ఒక పాపిని దేవుడు రక్షించాలి అని దేవుడు ఎప్పుడు అనుకుంటాడు. ఎందుకంటే పాపులను రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అనే మాట వాక్యంలో చూస్తున్నాం. గాడ్ వాంట్స్ టు సేవ్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరిని రక్షించాలనే దేవుని ఉద్దేశం. కానీ రక్షణలో మన వంతు మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. సో దెర్ ఇస్ మ్యాన్స్ పార్ట్ అండ్ దెర్ ఇస్ ఆల్సో గాడ్స్ పార్ట్. సో రక్షణ పొందాలంటే మనమేం చేయాలి అంటే మనము దేవుని మీద విశ్వాసము ఉంచాలి. వీ హ్యావ్ టు పుట్ ఆ ఫెయిత్ ఆన్ గాడ్, వీ హ్యావ్ టు పుట్ ఆ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు, ఏసుక్రీస్తు ప్రభు మీద వారు నమ్మిక ఉంచడం లేదు. ఏసుక్రీస్తు ప్రభు వారు వారి కొరకు సిలువలో మరణించారని, ఏసు ప్రభు రక్తం ద్వారా వారు కడగబడతారు అనే విశ్వాసం చాలామందికి లేదు. అందుచేత దేవుని రక్షణ అందుబాటులో ఉన్న దేవుని రక్షణ మాత్రం వారు అందిపుచ్చుకోలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్ సాల్వేషన్. దేవుడిచ్చే రక్షణ వారు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి దేవుని యందు విశ్వాసము లేకపోవడం ద్వారా. అయితే ఎఫెసి పత్రికలో మనం చూసినట్లయితే 2:8 ఒక శ్రేష్టమైన మాట, మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యమే ఇది. ఎఫెసి పత్రిక 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. దెర్ ఇస్ మ్యాన్స్ పార్ట్, దెర్ ఇస్ గాడ్స్ పార్ట్ అని చెప్పాను కదా. మనుషులంగా మనమేం చేయాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కృపను బట్టి, నాట్ దట్ వీ డిజర్వ్ టు బీ సేవ్డ్, నాట్ దట్ వీ డిజర్వ్ సాల్వేషన్, దేవుడిచ్చే రక్షణ పొందడానికి మనం అర్హులమని కాదు కానీ
ఆయన కృప ద్వారా అర్హత లేని వారికి కూడా దేవుడు తన కృప ద్వారా రక్షణనిస్తాడంట. అందుచేత రక్షణ అనేది ఇది మీ వలన కలిగినది కాదు, మీరు చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, మనం చేసే ఏ క్రియ వలన కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. సో విశ్వాస జీవితంలో ఆర్ జర్నీ విత్ గాడ్, దేవునితో మన ప్రయాణమే కృపతో ప్రారంభమైంది. ఒక్కసారి ఆలోచించేయండి, ఆర్ స్పిరిచువల్ జర్నీ, రక్షణ పొందిన ఆ రోజు, ఒకవేళ అది మనం ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ రోజైతే మనం రక్షణ పొందామో ఆ రోజు మన విశ్వాస ప్రయాణాన్ని మనం ప్రారంభించాం. చూడండి, కొంతమందికి యేసుక్రీస్తు ప్రభుని గురించి 60 సంవత్సరాల వయసులో ఎవరి ద్వారానో తెలుసుకుంటారు. మేబీ అ నైబర్, మేబీ అ ఫ్యామిలీ మెంబర్, మేబీ అ డిస్టెంట్ రిలేటివ్. సో ఎవరో ఒకరి ద్వారా యేసు ప్రభుని గురించి తెలుసుకొని 60 సంవత్సరాల వయసులో, అంటే ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత, బహుశా అప్పుడు రక్షణ పొందితే వాళ్ళు ఆధ్యాత్మికంగా పుట్టింది ఎప్పుడంటే 60 సంవత్సరాల వయసులో. సో ఫిజికల్గా దే ఆర్ 60 ఇయర్స్ ఓల్డ్, బట్ స్పిరిచువల్గా రక్షణ అప్పుడే పొందారు కాబట్టి స్పిరిచువల్గా ఒక బేబీ అని చెప్పుకోవాలి, ఆధ్యాత్మికంగా ఒక చంటి బిడ్డలాగా, ఒక శిశువులాగా వారు ఉన్నట్లు అన్నమాట. సో విశ్వాస జీవితంలో మనము రక్షణ పొందిన తర్వాత కృప, దేవుని కృపను మనం అనుభవించటము స్టార్ట్ చేస్తామన్నమాట. వీ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ గ్రేస్ ఫ్రమ్ ద టైమ్ వీఆర్ సేవ్డ్. రక్షణ పొందిందే దేవుని కృప ద్వారా. సో ఈ కృప అనే ప్రయాణం, దేవుని కృపను పొందుకోవడం అనే ప్రయాణం మన జీవితంలో మనం బ్రతికున్నంత కాలము, ఇట్ ఈస్ ఇటర్నల్ గ్రేస్ అనే మాట చూసాం కదా. సో కృప అనేది ఏదో రక్షణ పొందినప్పుడు మాత్రమే మనం పొందుకునేది కాదు, కానీ దేవుడు మనకు ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ఆయన కృపను అందిస్తూ ఉంటాడంట. సో దేవుడు ప్రతి సమయంలో మనకు తన కృపను అందజేస్తూ ఉంటాడు. 145వ కీర్తన 8వ వచనంలో దేవుని గురించి ఒక చక్కని మాట, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే 145వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. దేవుడు కృపాతిశయము గలవాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది గాడ్ ఇస్ ద లార్డ్ ఇస్ గ్రేషియస్, అంటే కృప అనేది ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది, దేవుడు కృప కలిగినవాడు. యోహాను సువార్త 1:17 కూడా కృపను గురించిన మరొక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1:17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సో కృప నేను పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షుడ్ ఐ గో? వేర్ ఇస్ గ్రేస్ అవైలబుల్? కృప నాకు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును మనకు అనుగ్రహించబడింది అనే మాట చూసినాం. సో యేసుక్రీస్తు ప్రభు వద్ద కృప ఉంది, ఆయన మనకు కృపను చూపించడానికి నిత్యము సంసిద్ధుడుగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో కనుక నీ జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, జీవితంలో ఎవరం కూడా కష్టాలు రావాలి అని కోరుకోం, కష్టాలను ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయము. ఇంకొక మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు మనం ప్రిపేర్డ్గా కూడా ఉండం కదండి, ఎందుకంటే వి విష్ అవ్వకుండా ఉంటే బాగుండు, కష్టం రాకుండా ఉంటే బాగుండు. చూడండి, కోవిడ్ టెస్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరు నేను అనుకుంటాను నెగటివ్ రిపోర్ట్ రావాలనే కోరుకొని వెళ్తారు తప్ప పాజిటివ్ రిపోర్ట్ రావాలి 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 అని కోరుకొని వెళ్ళేవారు ఎవరు ఉండరు. చాలామందికి కోవిడ్ సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కోవిడ్ కాదులే, అవ్వకుండా ఉంటే బాగుండు అని నెగ్లెక్ట్ చేసేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే వీ డోంట్ లైక్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ అ డేంజర్. ఒక అనుకోని, ఒక ఆకస్మికమైన సంఘటన, ఒక దురదృష్టకరమైన పరిస్థితి, ఒక కష్ట పరిస్థితి మనకు రావాలి అని మనం ఎప్పుడు అనుకోము, దాన్ని అసలు ఆశపడము, దాని కొరకు సిద్ధపడము కూడా చాలాసార్లు. అయితే జీవితంలో మాత్రం కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు, అనుకోని కష్టాలు, అనుకోని ఉపద్రవాలు మనకు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఒక షాక్ లాగా మనకి వస్తూనే ఉంటాయి. బహుశా ఈ రాత్రికాల సమయంలో మీరు అనుకోవచ్చు, నేనున్న పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి నాకు శక్తి చాలడం లేదండి, మై స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఇనఫ్,
నా శక్తి చాలడం లేదు, నాకు మానసికంగా ధైర్యం సరిపోవడం లేదు, నాకు నిరీక్షణ కలగడం లేదు ఈ పరిస్థితిలో. ఐఎమ్ ఫిల్డ్ విత్ డిస్పెయిర్, ఐఎమ్ ఫిల్డ్ విత్ డిస్కరేజ్మెంట్. చాలా నిరుత్సాహంతో నా మనసంతా నిండిపోయింది. నిజానికి ఆహారం ఏదో తినాలని తింటున్నాను కానీ చాలా నిరాశకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను అని మీరు అన్నట్లయితే, అపోస్తలుడైన పౌలు కూడా దేవుని కొరకు గొప్ప సువార్త చేసిన దైవజనుడు. నూతన నిబంధనలో ఒక 14 పుస్తకాలు ఆయన వ్రాయడం జరిగింది. 14 అపోస్తలుడైన పౌలు రాశారు. అయితే తన జీవితంలో కూడా హీఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. దేవుని అందు అంత భయభక్తులు కలిగి ఉన్నాడు కదండి, దేవుని కొరకు అంత సేవ చేశాడు కదా, దేవుని కొరకు అన్ని ప్రయాణాలు చేశాడు కదా అపోస్తలుడైన పౌలు. ఆయనకు కష్టాలు రాకుండా దేవుడు చూసుంటే బాగుండేది అనుకుంటే, ఈ లోకంలో బ్రతికిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో కష్టము అనేది రావచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు, వెన్ హీ వాస్ ఫేస్డ్ విత్ ఎ ట్రయల్ ఇన్ హిస్ లైఫ్, వెన్ హీ వాస్ ఫేస్డ్ విత్ ఎ డిఫికల్ట్ సిట్యువేషన్, ఒక క్లిష్ట పరిస్థితిలో తను ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఒకసారి మనం ధ్యానం చేసుకొని అదే వాగ్దానాన్ని మనం కూడా మన జీవితాలకు అన్వయించుకొని మనం ముందుకు వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 12:7 నుండి దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 12:7, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఒక ముల్లు, ముల్లు అనేది ఇబ్బంది కలుగజేస్తుంది తప్ప అదేదో ఒక కుషన్ లాంటిది కాదు కదండి, ఒక కంఫర్ట్ కాదు, కంఫర్ట్ ఇచ్చేది కాదు ముల్లు. ముల్లు అనేది బాధిస్తుంది, ముల్లు అనేది ఇబ్బంది పెడుతుంది, ముల్లు అనేది శ్రమకు గుర్తు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో ఒక ముల్లును కలిగి ఉన్నాడంట. ఆ ముల్లు వలన తను ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నాడంటే నలుగగొట్టబడుతున్నాడంట. హీ వాస్ క్రష్డ్. కొన్నిసార్లు మన పరిస్థితి, మనకొచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే మనల్ని కంప్లీట్గా నలగొడుతున్నట్లు ఉంటాయండి. వీ ఫీల్ దట్ వీ ఆర్ క్రష్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని వైపుల నుండి నలుగొట్టబడుతున్నట్లు. అమ్మో ఇంతగా నలిగిపోతున్నానా, ఇక నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయలేను అని మనకు అనిపించవచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు ఒక ముళ్ళు తన దేహంలో ఉన్నప్పుడు, నలుగొట్టబడుతున్న పరిస్థితి గుండా తాను వెళ్తున్నప్పుడు దేవుడు తనతో ఏం మాట్లాడాడు, దేవుడు తనను ఎలా బలపరిచాడో, ఈరోజు కూడా అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారితో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. చాలు అంటే ఏంటండి, ఎవరైనా మనకి ఎవరింటికన్నా మనం భోజనానికి వెళ్తే ప్లేట్లో మనకి అన్నం పెడుతున్నారనుకోండి, కర్రీస్ వేస్తున్నారు, తినగలిగినంత లిమిట్ వేయగానే మనం అంటాము చాలు అంటాం, అంటే సరిపోతుంది ఇంక ఇంకెక్కువ అయితే నేను అవసరం లేదు, ఇంకా నాకు నా ప్లేట్కి నా కడుపుకి ఇంత చాలు అని మనం చాలు అంటాం కదండి. దేవుని కృప కూడా నువ్వు ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టానికి కరెక్ట్గా ఆ కష్టం నుండి నిన్ను గట్టెక్కించగలిగినంత కృప దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మీరు చాలా నలిగిపోతూ ఉండొచ్చు, దేవుని సేవకురాలిగా ఒక్క చిన్న ఎక్సర్సైజ్ మీకు చెప్తున్నాను. అదేంటంటే మీరు ఎక్కడున్నారో అక్కడ, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా, ఒకవేళ హోమ్ క్వారంటైన్లో ఉన్నా, ఒకవేళ మీ ఇంట్లో మీరున్నా, మేబీ మీరు వ్యాధిగ్రస్తులుగా లేకపోవచ్చు, బట్ చూడండి కొన్నిసార్లు మనకి వ్యాధి రాకపోయినా మనం ప్రేమించే వారికి వ్యాధి వస్తే మనకు వచ్చినంత బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళకి ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంటి, చాలా మనం నలిగిపోతూ ఉంటాం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నప్పుడు. సో మీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని, ఒక మాట చెప్పండి, దేవుని కృప నాకు చాలు. చెప్తున్నారా మీరు? ఇంకొకసారి చెప్దామా? ఏసయ్య కృప నాకు చాలు, దేవుని కృప నీకు నాకు చాలినది. పెద్ద కష్టం వచ్చిందండి ఈరోజు, నీ పెద్ద కష్టం నుండి నిన్ను గట్టెక్కించడానికి కూడా చాలినంత కృప ఆయన దగ్గరుంది. చిన్న కష్టమే వచ్చిందండి,
ఈ చిన్న కష్టాన్ని అధిగమించడానికి కూడా ఆయన కృపనిచ్చాలని. ఒక నెగిటివ్ థాట్ వచ్చిందండి, ఒక స్మాల్ ఒక చిన్న వేవ్ లాగా ఒక డిప్రెషన్ నాలోకి వచ్చిందండి. ఆ డిప్రెషన్ అధిగమించడానికి కూడా దేవుని కృప నీకు చాలింది. మైల్డ్గా కోవిడ్ అటాక్ అయిందండి, ఆ మైల్డ్ అటాక్ నుంచి కూడా నువ్వు తప్పించుకోవడానికి, మళ్ళీ నీకు నెగిటివ్ రిపోర్ట్ రావడానికి దేవుని కృప నీకు చాలింది. చాలా సివియర్గా వచ్చిందండి కోవిడ్, డాక్టర్స్ చాలా కష్టం అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి నుండి కూడా నిన్ను బయటకు తీసుకురావడానికి దేవుని కృప చాలినది. హల్లెలూయా. ఒకవేళ రాత్రికాల సమయంలో నువ్వు భయంతో ఉన్నావా, నాకెవరు హెల్ప్ చేయగలరు, నీ బలహీనత ఏదైనా బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఇప్పటి వరకు నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్గా ఉండుండొచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు మేబీ మీ కంపెనీలో లేకపోతే మీ ఆఫీస్లో మీ బంధువుల్లో ఇతనికి మించిన ఫిట్నెస్ ఉన్న వ్యక్తి ఇంకెవరు లేరని అందరూ చెప్పుకొని ఉండొచ్చు. వ్యాధులు ఎవరికైనా వస్తాయండి, ఈయనకు మాత్రం రావు. ఎందుకంటే చాలా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాడండి, చాలా మంచిగా డైట్ ఫాలో అవుతాడండి, చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయండి, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఉందండి అని బహుశా మీ గురించి అందరూ చెప్పుకుంటూ ఉండొచ్చు. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ మీకు కోవిడ్ అటాక్ అయిండొచ్చు. బహుశా ఇప్పటి వరకు దేవుని శక్తి మీద ఆధారపడే అవసరం లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఫిట్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు మీకున్న బలహీనతలో మీకు కావలసినది దేవుని బలము. యూ నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్, యూ నీడ్ గాడ్స్ హీలింగ్, యూ నీడ్ గాడ్స్ గ్రేస్. అండ్ ద బైబుల్ సేస్ గాడ్స్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బలహీనత ఏదైనా, నీ బలహీనత ఏ లెవెల్లో ఉన్నా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, ఇంకా హయ్యర్ లెవెల్లో ఉన్నప్పటికీ నీ బలహీనత నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి, నీ బలహీనతలో నిన్ను బలపరచడానికి, నీ వ్యాధి నుండి నిన్ను స్వస్థపరచడానికి దేవుని కృప చాలా రెడీగా ఉంది. దేవుని కృప నీకు అందుబాటులో ఉంది. ఈ రాత్రి నీవు నేను చేయాల్సింది ఏంటంటే, నీ కృప నాకు ఇవ్వయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడును. చాలాసార్లు అడగడం చేత కాదు మనకి, చాలాసార్లు అడగడం మర్చిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి అని డాక్టర్ని అడగక్కర్లేదు కదండి, వెళ్తే రాసి ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి అడగకుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రభువా నాకు నీ స్వస్థత కావాలి, నాకు నీ శక్తి కావాలి, నాకు నీవిచ్చే మనోధైర్యం కావాలి, నాకు నీవిచ్చే కృప కావాలి. సమృద్ధిగా నీ దగ్గర కృప ఉంది కదా. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే దేవుడు మనకు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడని. యోహాను సువార్త 1:16 ఒక వాక్య భాగం ఉంది చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ప్రతి దినము కృపిస్తాడంట. హల్లెలూయా. ఇట్స్ లైక్ మ్యాన్ ఆఫ్ ఫాలింగ్ ఫ్రమ్ హెవెన్. ఇస్రాయేలీలు విల్డర్నెస్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఫ్రెష్గా కురిసేదంటండి మన్నా. కొంతమంది చూడండి గ్రీడీ పీపుల్ ఉంటారు కదా, ఎక్కువ దొరుకుతుందంటే రేపు పొద్దున్న లేచే పని లేకుండా, రేపు ప్రొద్దున మళ్ళీ సమకూర్చుకునే పని లేకుండా ఈరోజే రేపటికి కూడా మన్నా కూర్చుకుందామని కొంతమంది నెక్స్ట్ డేకి కూడా ముందు రోజే మన్నా కూర్చేసుకుంటే అది పురుగులు పట్టేసేదంట, అది రాటెన్ స్మెల్ వచ్చేసేదంట, పాడైపోయేదంట. దేవుడు కోరుకుంది ఏంటంటే ఇస్రాయేలీలు తన ప్రజలు ప్రతి దినము ఆయన వైపు చూసి, ప్రతి దినము ఆయన ప్రొవిజన్ కొరకు ఎదురు చూసి, ప్రతి దినము ఆయన ప్రొవిజన్ పొందుకొని ఒక గ్రాటిట్యూడ్తో దేవుని మీద డిపెండెన్స్తో బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుచేత ప్రతి దినము ఒక్కరోజు కూడా మానకుండా ఆకాశము నుండి ప్రతి ఉదయకాల సమయంలో మన్నాను ఫ్రెష్గా ఆయన కురిపిస్తూ వచ్చాడంట. అది దేవదూతల ఆహారము అని బైబిల్లో వ్రాయబడింది. అంతకుముందు ఎప్పుడూ వారు తినలేదు అటువంటి ఆహారము, బట్ ఫ్రెష్ మ్యానా ఫ్రమ్ హెవెన్ ఎవ్రీడే. అండ్ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గాడ్ నెవర్ సీస్ టు సెండ్ మ్యానా టు హిస్ పీపుల్ ఇన్ ద విల్డర్నెస్. ఒక్కరోజు కూడా మన్నా కురిపించడం ఆపలేదండి, ఎందుకంటే ఒక్కరోజు ఆపినా ఎంతమంది ఆకలితో ఎన్ని ఇబ్బందులు పడేవారు. పసిబిడ్డలు ఉంటారు, పాలిచ్చే తల్లులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నవారు ఉంటారు. కొంతమంది చూడండి ఆకలి అసలు తట్టుకోలేరు. ఒక్కరోజు కూడా మానకుండా ప్రతి దినము ఆకాశము నుండి దేవుడు తన ప్రజల ఆకలిని తీర్చడానికి మన్నాను కురిపిస్తూనే వచ్చాడు. ఒక్కరోజు కూడా మానకుండా దేవుడు తన కృపను కూడా మనకు ప్రతి దినము చూపించాలని కోరుతున్నాడు. హల్లెలూయా.
God wants us to experience his grace every single day. ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంకాలము, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో దేవుని కృపను మనం అనుభవించాలని, అనుభవపూర్వకంగా రుచి చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కృప ద్వారా మనమున్న పరిస్థితుల నుండి విడుదల పొందడానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి దేవుడు మనకు తన సహాయమును అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాని కృప నాకు కావాలని అడుగుదాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ కృపను గురించి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమేనయ్యా, ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మాకు నీ కృప కావాలి. ప్రతి క్షణము ఊపిరి తీసుకోవడానికి కూడా నీ కృప కావాలయ్యా. సమృద్ధిగా నీ కృపను కోరుకుంటున్నాను ప్రభా. బలహీనులుగా ఉన్నవారు, కృంగిపోయిన వారు, నీరసించిపోయిన వారు, మానసికంగా నాయన జీవితంలో ఆశను కోల్పోయిన వారందరినీ నీ కృపచేత బలపరచండి. సమృద్ధి అనే నీ కృపచేత మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా, నడిపించండి ప్రభా. నీ కృప ద్వారా మమ్మల్ని కొరకు సాక్షులుగా వాడుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.